broken heart. Huh? పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి డిసెంబర్ 23న జూలియన్ కోపికే అనే 17 సంవత్సరాల అమ్మాయి పెరు కంట్రీలో తన స్కూల్ గ్రాడ్యుయేషన్ని పూర్తి చేసుకుని డిసెంబర్ 24న తన తల్లితో కలిసి అమెజాన్ ఫారెస్ట్ రీసెర్చ్ స్టేషన్లో పనిచేస్తున్న తన ఫాదర్ దగ్గరికి వెళ్లాలని అనుకున్నారు. కానీ క్రిస్మస్ హాలిడే సీజన్ కావడం వల్ల ఫ్లైట్ టికెట్స్ అన్నీ బుక్ అయిపోయాయి. లాన్స్ ఎయిర్లైన్స్లో ఒక్కటే ఖాళీగా ఉన్నాయి. ఈ ఎయిర్లైన్స్ గతంలో 2 సార్లు క్రాష్ అవ్వడం వల్ల దీనికి బుక్ చేసుకోవడానికి ఎవరూ ఇష్టపడలేదు. కానీ ఈ లాన్స్ ఎయిర్లైన్స్ తప్ప వేరే ఛాన్స్ లేదు. వీళ్ళు ప్రయాణం చేయవలసిన జర్నీ టైం 1 గంటే కనుక ఏమి కాదులే అని జూలియన్ తన తల్లి 2 టికెట్స్ బుక్ చేసుకున్నారు. వాతావరణం సరిగా లేని కారణంగా 7 గంటల తర్వాత ఆ ఫ్లైట్ లిమా ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరింది. ఫ్లైట్ స్టార్ట్ అయిన కొంత సమయం వరకు బాగానే నడిచింది. కానీ తర్వాత మేఘాలు కమ్మేయడం వల్ల పైలట్స్కి ఏమీ కనబడకుండా పోయింది. ఇటువంటి సమయంలో ఏ ఎయిర్లైన్స్ అయినా ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేస్తారు. కానీ ఫెస్టివల్ సీజన్ కనుక ప్రయాణికులను గమ్యస్థలానికి చేర్చి ఇంతకుముందు తమ ఎయిర్లైన్స్ మీద ఉన్న బ్యాడ్ నేమ్ని చెరిపేయాలని ల్యాండింగ్ చేయలేదు. వాతావరణంలో ఉరుములు మెరుపులు మొదలయ్యాయి. ఫ్లైట్ షేక్ అవడం ప్రారంభమైంది. ఫ్లైట్లో ఉన్న వారందరూ భయపడిపోయారు. జూలియన్ తన తల్లిని గట్టిగా పట్టుకుని కూర్చుంది. పిడుగు కారణంగా ఫ్యూయల్ ట్యాంక్ మండడం మొదలైంది. తర్వాత ప్లేన్ యొక్క రెక్క ఒకటి విరిగి క్యాబిన్ మొత్తం విరిగిపోయి ప్లేన్ 2 ముక్కలై కిందకి పడిపోసాగింది. జూలియన్ 10,000 అడుగులపై నుండి తన కూర్చున్న సీటుతో పాటు కిందకి అమెజాన్ ఫారెస్ట్లో పడిపోయింది. ఆ సమయంలో తాను స్పృహ కోల్పోయింది. స్పృహ నుంచి కోలుకిని కళ్ళు తెరిచి చూసేసరికి తన కాళ్ళు గడ్డిని తాకుతున్నాయి. సీటు తనకి అటాచ్ అయ్యే ఉంది. తనకి చాలానే దెబ్బలు తగిలాయి. తర్వాత తన తల్లి కోసం కేకలు వేస్తూ చాలా సమయం వెతికింది. తర్వాత ఆ అడవిలో తన ఒక్కదాన్నే ఉన్నానని అర్థమైంది. క్రాష్ అయిన ప్లేన్ని వెతుకుతున్న రెస్క్యూ టీమ్ ఎయిర్క్రాఫ్ట్ని చూసి సహాయం కోసం కేకలు వేసింది. దట్టమైన అడవి కారణంగా తన వాళ్ళకి కనబడలేదు, తన కేకలు వినబడలేదు. క్రాష్ అయిన ప్లేన్ని కూడా కనబడలేకపోయారు. అయితే జూలియన్ తండ్రి అమెజాన్ ఫారెస్ట్ రీసెర్చర్ కనుక తన తండ్రి అడవి గురించి చెప్పిన విషయాలు గుర్తు చేసుకుని జనజీవనం వైపు నడవసాగింది. తను నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో కొన్ని ప్లేన్ యొక్క క్రాష్ అయిన భాగాలు కనపడ్డాయి. అలా తను క్రాష్ అయిన ప్లేన్ దగ్గరికి చేరుకుంది. అయితే అందులో ఎవరూ ప్రాణాలతో లేరు. తనకి ఆహారం అయితే లభించింది. దగ్గరలో నీల ప్రవహిస్తున్న శబ్దం వినిపించి వెళ్ళి చూసింది. అక్కడ ఒక నది కనిపింది. కానీ అక్కడెవరూ లేరు. నదిని వెంబడిస్తే జనజీవనంని కనిపెట్టవచ్చని గుర్తు చేసుకుని నదిని వెంబడించింది. దట్టమైన అడవిలో విషపూరిత జీవాలు చాలానే ఉంటాయి. వాటిని ఎదుర్కొంటూనే ప్రయాణం చేసేది. ఆ చలిలో నేల మీదే భయం భయంగానే పడుకునేది. తన షూని ముందుకు కొంచెం దూరం విసిరి అక్కడ ఏమీ జంతువులు లేవు అని కన్ఫర్మ్ చేసుకుని తర్వాత వెళ్ళింది. అలా కొన్ని రోజులు ప్రయాణించిన తర్వాత ఒక పెద్ద నది దగ్గరికి చేరుకుంది. అక్కడ కూడా ఎవరూ కనబడలేదు. నది వెంబడి కొంత దూరం నడుచుకుంటూ, కొంత దూరం నీటిలో ఈదుకుంటూ, మధ్య మధ్యలో పడుకుంటూ ప్రయాణం సాగించింది. అలా 10 రోజుల పాటు ప్రయాణం చేసిన తర్వాత తనకి దూరంగా ఒక బోట్ కనబడింది. ముందు తను ఆ బోట్ని ఊహించుకుంటున్నాను అని అనుకుంది. దగ్గరికి వెళ్ళి చూస్తే నిజంగానే బోట్ ఉంది. ఆ బోట్ని చూసిన జూలియన్కి చాలా ఆనందం వేసింది. చుట్టూ చూసింది, ఎవరూ కనబడలేదు. ఒక గుడారం కనబడితే దానిలోకి వెళ్ళి చూస్తే దానిలో బోట్ ఇంజన్ మరియు గ్యాస్లిన్ ఉంది. తనకు తగిలిన దెబ్బల మీద ఈగలు తోమలు వాలడం వలన గాయం పెద్దగా మారింది. ఒకసారి వాళ్ళ కుక్కకి తగిలిన దెబ్బల మీద ఈగలు వాలకుండా తన ఫాదర్ గ్యాస్లిన్ రాసిన సంగతిని గుర్తు చేసుకుని తన గాయల మీద గ్యాస్లిన్ రాసుకుంటే ఈగలు వాలవని రాసుకుంది. ఆ బాధతో గట్టిగా అరిచింది. ఈగలు వాలడం తగ్గాయి. తర్వాత అక్కడే ఆ రోజు పడుకుంటూ పోయింది. మార్నింగ్ లెక్సేసరికి తనకి చెట్లు కొడుతున్న శబ్దాలు వినిపించాయి. తన ఊహించుకుంటున్నానని నడవడానికి ఓపిక లేక అక్కడే ఉండిపోయింది. కొద్ది సమయం తర్వాత కొంతమంది వ్యక్తులు ఆ గుడారంలోకి వచ్చి చూసి షాక్ అయ్యారు. జూలియన్ వాళ్ళకి జరిగిందంతా వివరించింది. వారు అక్కడ నుంచి జూలియన్ని బోట్ మీద తీసుకుని వెళ్ళి గాయాలకు మందు రాసి ఆహారం పెట్టారు. ఆ తర్వాత రోజు లాంబర్ స్టేషన్కి తీసుకెళ్లారు. అక్కడ లోకల్ పైలట్ జూలియన్ని హాస్పిటల్కి తీసుకెళ్లాడు. తర్వాత తన ఫాదర్ వచ్చి కలిశాడు. తర్వాత తన అమెజాన్ అడవి నుండి ఎలా బయటపడిందో అందరికీ చెప్పింది. తను చెప్పిన ఆధారాలతో క్రాష్ అయిన ప్లేన్ కనుగొన్నారు. జూలియన్ తప్ప ఆ ప్లేన్లో ప్రయాణించిన వారందరూ చనిపోయారు. ఇటువంటి సిచ్యువేషనే మీకు వస్తే ఏం చేస్తారో కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియో కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్.